ಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ ದ್ವಾರಂ. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుటటువంటి అంశము, నా జనులు ఇంకను సిగ్గుపరచబడరు. ఏబేలు గ్రంథము 2:26. ఏబేలు గ్రంథము 2:26, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇజ్రాయేల్ మధ్య నున్నవాడును నేనేననియు, నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడను లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులకు ఎన్నట కూడా సిగ్గుపడరని చెప్పి ఏవేలు ప్రవక్త ప్రవచించినట్లుగా ఇజ్రాయేల్ ప్రజల గురించి మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా జనులు అనగా ప్రభునేసు క్రీస్తు వారిలో రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తీసం పొంది, ఆయనకి నమ్మకముగా యథార్థంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సమయాల్లో కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, వేదన, బాధన, ప్రతికూలం పరిస్థితులు, నిందలు, అవమానాలు, మాంత్రిక తాంత్రిక చెల్లంగి దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ కన్నీటితో దుఃఖములతో ఒకవేళ ఉన్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లైఫ్ ప్రోగ్రాం చూస్తున్న ద్వారా నీతో ప్రభువు చెప్తున్నారు, ఆయన జనాంగమైనటువంటి నిన్ను ఆయన సిగ్గుపరచనివ్వడు. ఒకవేళ అనేక సంవత్సరాల నుంచి వివాహం కోసము ఎదురు చూస్తూ రోజులు గడిచిపోయి, సంవత్సరాలు గడిచిపోయి ఒకవేళ లైఫ్ ప్రోగ్రామ్ చూస్తున్నామేమో, ఇదిగో దేవుడిని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఒకవేళ గృహము లేకుండా, ఒక అప్పుల సమస్యలతో నీ భర్త మారకుండా, నీ కుమారుడు మారకుండా, నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు విడుదల కాక ఒకవేళ ఉన్నట్లయితే, ఆయన జనాంగమైనటువంటి నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు సిగ్గుపరిచే దేవుడు కాదు. నువ్వు అన్యుల మధ్యలో ఉండవచ్చు, లేదా నువ్వు చేస్తున్న ఆఫీసులో కావచ్చు, నీకన్నా వెనకున్నవారే ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళవచ్చు, నీకున్న చిన్నవారే ఇంకా ఉన్నత పైకి స్థాయిలోకి వెళ్ళవచ్చు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా స్థితి ఇంకా ఇలాగే ఉన్నదే, నిన్న కాక మొన్న వారు వచ్చారు, ఎంతో సంపాదించుకున్నారు, ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు, మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాము, యేసు ప్రభువు గుడికి వెళ్తున్నాము, సన్నిధికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఎదురువారు ఏమీ చేయకుండానే బాగుపడిపోయారు, అన్నీ చక్కగా ఉన్నాయని చెప్పి ఒకవేళ అనుకుంటున్నామేమో, ఈ యొక్క లైఫ్ ప్రోగ్రాం చూసినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుడు కుమార్తెవైన నిన్ను, కుమారుడు అయిన నిన్ను, సేవకుడు అయినటువంటి నిన్ను చెప్తున్న మాట ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడుతున్న మాట, నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. ఆయన అవమానించే దేవుడు కాదు. ఒకవేళ అవమానించిన వారికి నిందకు ప్రతిగా పూదండను ఇచ్చే దేవుడు ఆయన. దుఃఖ దినాలని సమాప్తము చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. ఇక ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నిటి నుంచి కూడా విడిపించి రక్షించే దేవుడు ఈ భూలోకములో, ఈ యొక్క సర్వ లోకములో ఎవరైనా ఉన్నారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు నేను అవమానపరిచే దేవుడు కాదు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి, ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకువెళ్ళడానికి, నిన్ను ఐశ్వర్యవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి తనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టి తగ్గించుకుని దీనుడిగా ఆయన భూలోకంలో సంచరించి పరిచర్య జరిగించారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏవేలు ప్రవక్త అంటున్నాడు, నా జనులకి అన్నట్టు కూడా సిగ్గుపరచబడరు. ఇజ్రాయేల్ మధ్యనున్నవాడును నేనే మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుందురు. ఇక నా జనులు అన్నట్టు కూడా సిగ్గుపరచబడరు.
ఒకవేళ అవమానాలతో నిందలతో ఉన్నామేమో, ఇగో నిశ్చయముగా ఆయన అంటున్నాడు ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన సిగ్గుపరిచే దేవుడు కా. సమస్తాన్ని కోల్పోయి ఏ ఆధారము లేక ఒకవేళ ఉన్నామేమో ఆయన మీద ఆనుకున్నటువంటి నిన్ను, ఆయన వైపే చూస్తున్నటువంటి నిన్ను ఇదిగో నిశ్చయముగా నిశ్చయముగా సిగ్గుపరిచే దేవుడు కాదు. కాపాడే దేవుడు ఆయన, విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనం చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 17:9-16 చదువుకుందాం. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. మొదట మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతామో నిశ్చయముగా ఆయన మనకు కావాల్సిన అన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన రాజ్యాన్ని వెతగాలి. మొదటిగా మత్తయి సువార్త 6:33 ఆయన రాజ్యాన్ని వెతగాలి. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే, ఆయన సరే నిలిచి ఉన్నట్లయితే, యోహాను సువార్త 17:7 ప్రకారము, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తా అంటున్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలను గాక. ఆ రీతిగా చేస్తూ నిశ్చయముగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నవంటే, ఆయన ఆశ్రయించినవంటే, ఇదిగో ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గురుని కానీ యెహోవాని ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదరే ఉండదు అంటున్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన పోషించే దేవుడు ఆయన, ఆయన రక్షించే దేవుడు ఆయన, ఆయన జనాంగమేటండి, నిన్ను ఆశీర్వదించడానికే, నీకు శాంతి సమాధానం కలగ చేయడానికే ఆయన భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 17:1 అంతట గిలాదు కాపురస్తుల సమందియగు తిప్షిడైన ఏలియా ఆహాబుకు వచ్చి, యవన సన్నిధిని నిలిచి ఉన్నానో, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలోనైనాను మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఇక్కడ ఏలియా ప్రవక్త మనం చూసుకున్నట్లయితే ఆహాబు దగ్గరికి వచ్చి అంటున్నాడు ఆయన, ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదయ్యా. ఎందుకని మనం ఆ మాట అన్నాడని ఆలోచించినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 16:30 ఓమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనంగా నడుచుకున్నాడంట. తన పూర్వీకులు, తన తల్లిదండ్రులు, తన పితరులు సమస్తమందరికంటే ఆహాబు యెజెబెల్ని వివాహమాడి దేవుడికి ఆయాసకరంగా జీవించాడు, దేవుడికి అవమానకరంగా. ఇజ్రాయిల్ రాజు ఆహాబు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి ఆయాసకరంగా జీవించాడు, తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను, నేబాతు కుమారుడైన యరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీలకు రాజైన ఎత్బాయిల కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలు దేవతలను పూజించుచు వానికి మృక్కుచుండెను. షోమ్రోన్లో తాను బయలునకును కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. కనుక ఆ దేశానికి ఏమంటే, ఆ దేశంలో ఉన్నటువంటి అవన్నీ కూడా దేవుడికి ఆయాసకరంగా అతను జీవించినట్లుగా చూస్తున్నాం. ఒక రాజు అతను, దేవుడికి అవమానకరంగా, దేవుడిని హెచ్చించవలసిన వ్యక్తి, దేవుడు అతనికి ఎంతో ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, అతని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు అతను నిలబెట్టాడు. 14 సంవత్సరాలు దేవుడు అతనికి రాజుగా నిలబెట్టాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే దేవుణ్ణి మహిమపరచిన వ్యక్తి యెజెబెల్ని చేసుకుని, బయలు ప్రవక్తలకు పూజించినటువంటి యెజెబెల్ని చేసుకుని దేవుడికి ఆయాసకరంగా జీవిస్తున్నాడు. అప్పుడు ఏలియా ప్రవక్త అక్కడికి వెళ్ళి అంటాడు, అయ్యా ఆహాబు, ఇదిగో నువ్వు దేవుడికి అవమానకరంగా జీవిస్తున్నావు, జాగ్రత్త. దేవుడికి ఆయాసకరంగా జీవిస్తున్నావు, జాగ్రత్త. నువ్వు చేసిన పొరపాటును బట్టి, నువ్వు చేస్తున్నటువంటి ఇదిని బట్టి, ఇదిగో ఈ సంవత్సరమైనను మంచినను వర్షమైన కురవదు అని అన్నప్పుడు అలాగా నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం మనం ఇజ్రాయేల్ దేవుడైన ఆ జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచి నేను వర్షమైన పడదని ప్రకటించాను. పెమ్మట యెహోవాకు అతను ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గరకు దాగి ఉండము. ఏ లేదంటున్నాడు దేవుడు. ఆ మాట చెప్పేశావు కదండి, వెళ్ళిపోయి కెరూతు వాగు దగ్గరుండు, అక్కడ వాటర్ తాగమన్నాడు. ఆయన కాకుల ద్వారా ఆహారం పెట్టి దేవుడు అతన్ని పోషించాడు. ఏలియా ఆ రీతిగా పోషింపబడ్డాడు పోషింపబడ్డాడు పోషింపబడ్డాడు. కొంతకాలానికి ఆ వాగు ఒక నీరంతా కూడా ఆరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ కరువులో ఉండి నీవు తెరవబడిన ద్వారములు నీకు సహాయము చేసేవారు, నిన్ను ఆదరించేవారు, ఒకవేళ ఆగిపోయిన పక్షంలో దేవుడు మరొక ద్వారాన్ని తెరవగల దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరలా ఏలియా చెప్తున్నాడు. ఏలియా దేవుడు చెప్తున్నాడు, అంతట యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతన ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటన్న ఒక విధురాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణము గౌని యొద్దకు రాగా ఒక విధురాలు అచ్చట కట్టెలు ఏరుచుండెను. దేవుడి నామానికి మహిమ. ఈ మాటలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి, ఆ ప్రాంతంలో కరువు వచ్చింది, కష్టం వచ్చింది, ఆ ప్రాంతంలో నీరు లేక ఆహారం లేక ఎంతో అక్కడ ప్రజలు బాధపడుతూ ఉంటుంటే ఆ కరువులలో ఆ ఇబ్బందులలో దేవుడు చెప్పిన మాట ప్రకారము నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపరచబడరు అన్న రీతిగా కరువులో కూడా ఏలి అని దేవుడు సమృద్ధిగా పోషించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు ఏలియాన్ని బలపరిచాడు. ఆయన అంతేకాకుండా ఎవరి గృహంలో అడుగు పెట్టాడో ఆ గృహం కూడా దీవించబడింది, ఆ గృహం కూడా ఆశీర్దింపబడింది. ఒక విధురాలింటికి దేవుడు పంపించాడు. ఆ విధురాలతో ఏలి అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఏమున్నదో తీసుకురా. పదవ వచనం, అందుకు అతను లేచి సారేపోతనకు పోయి పట్టణము గవనద్దకు రాగా ఒక విధురాలు అచ్చడి కట్టెలు ఏరుచుండ చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టులోని పట్టెడు పిండియు బుడ్డులో కొంచెం నూనెయు నా ఎద్దనున్నవే గాని అప్పం ఒకడైనను లేదు. మేము చావక ముందు నేను నా ఇంటికి పోయి వాటి నాకు నా బిడ్డకు సిద్ధము చేసుకుని వాళ్ళని కొన్ని పొల్లలు ఏరుడే వచ్చాను అంటుంది. ఇక్కడ దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక సారేపతి విధురాలుడిగా అమ్మా నీ దగ్గర ఏముందో తీసుకురా అన్నప్పుడు, అయ్యా నా దగ్గర కొంచెం నూనె ఉంది, కొంచెం పిండే ఉంది, నువ్వు చావక ముందే ఇది తిని మనము ఉందామని చెప్పి అనుకుంటున్న సమయాల్లో మీరు వచ్చారు అన్నప్పుడు కూడా నీ దగ్గర ఉన్నది నా దగ్గర తీసుకురా అమ్మా అన్నప్పుడు తీసుకువచ్చి అతని చేతిలో పెట్టినప్పుడు అతను తిన్న తర్వాత అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు అతను పోషించాడు, ఆమెను పోషించాడు. అంతేకాకుండా మరణం అవుతున్నటువంటి ఆ కుమారుని కూడా దేవుడు రక్షించాడండి. హల్లెలూయా. భయంకరమైన దురిద్ధనాల్లో మనం ఉంటున్నాము. ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ చూసినా వైరస్ 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 కరోనా వైరస్తో భయపడిపోతూ వారి దగ్గర అందరూ పోగొట్టుకుని కరువుల్లో నెమ్మది లేక సమాధానం లేక ఉండే జనాంగము ఇప్పుడు ఈ రోజులు గడుస్తూ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ కరువుల్లో ఉంటున్నా నిన్ను ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ భయంకరండి ఈ యొక్క కరోనా ఆ యొక్క వైరస్తో ఈ దేశము శోధింపబడతా ఉంటుంటే ఆ ప్రజల మధ్య నువ్వు నివసిస్తూ ఉంటుంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయనే చేయదంటున్నాడు ఆయన. ఈ రోజున ఈ రీతిగా నేను మీ మధ్యలో ఉన్నానంటే కేవలము దేవుని కృప మాత్రమే. 2 నెలల క్రితం నేను కూడా భయంకరంగా ఆ కరోనా చేత బాధింపబడుతూ శోధింపబడుతూ దేవుడి వైపే చూస్తూ దేవుడి మీద ఆధారపడుతూ ఆ ప్రార్థన చేసుకునగా సజీవు లేఖలో దేవుడు ఈ రోజున మీ ముందు ఇలా మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ ఏవేలు ప్రవక్త చెప్పినట్లుగా నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపరచబడరు అంటున్నాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, కరువులలో ఏలియా అని దేవుడు పోషించాడు. అంతేకాకుండా ఏలియాకి పోషించినటువంటి ఆ వ్యక్తులు కూడా పోషించాడు. అలాగే మీ సేవకులకి ఒకవేళ లేని స్థితిలో నువ్వు వెళ్ళి సేవకుడు సహాయం చేసినట్లయితే
అడిగి మనం సహాయం పొందుకున్న గొప్ప కాదు కానీ మనం వాళ్ళకి ఔషధం తెలుసుకుని సహాయం చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు సహాయం చేసేవాడు. ఇక వెదరాల్ని పోషించినట్లుగా దేవుడు నిన్ను కూడా పోషించేవాడిగా ఉన్నాడు. నీకున్న దాంట్లోనే ఎప్పుడో దేవుడికి ఇస్తావో నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ధనమును నీ యొక్క సమయమును కూడా రోజుకి 2 గంటలు 40 నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే నీకున్న కరువులలో అనారోగ్య పరిస్థితులలో కన్నీటిలో వేదనలో నిశ్చయముగా నీ ఉన్న ప్రాంతంలోనే దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగల సమర్థుడు శక్తిమంతుడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 2వ రాజుగ్రంథం 18వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ యెజెబెలు రాణి ఆహాబు యొక్క భార్య అక్కడ ప్రవక్తలందరినీ కూడా చంపించేస్తుంది. ఎవరిని బతకనివ్వకుండా చంపించేస్తంటే ఏలీ అంటాడు, నేను ఒక్కడినే ఉన్నానయ్యా ప్రవక్తలలో, నేను ఒక్కడినే మిగిలానయ్యా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒక్కడే ఆ యొక్క యెజెబెలు యొక్క స్త్రీ అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన 18వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు ఏలీయా యెహోవాకు, ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, అయితే బయలకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. అక్కడ యెజెబెలు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య నిలబడతారు? కనుక నిజమైన దేవుడు ఎవరో ఈరోజున తెలుసుకోవాలి, నిజమైన రక్షకుడు ఎవరో ఈ రోజున తెలుసుకుందాం రండి అని చెప్పి ఒక సవాలుగా ఏలీయా ఒక్కడే నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, 2 ఎడ్లను ఇయ్యుడి, వారు వాటిలో ఒక దానిని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని వేయమని, అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను, 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని వేయము, వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును, తర్వాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి. మీరు మంట పెట్టకండి, ఒక ఎద్దును తునాతునకలు చేసి అక్కడ కట్టెల మీద పెట్టండి, మంట పెట్టకుండానే మీ ప్రార్థన ద్వారా బయలుదేవత మీ ప్రవర్త మీరు ప్రార్థన చేయండి. మీ దేవతలు ఒకవేళ ఈ యొక్క బలిని చేసినట్లయితే నీ దేవుడు గొప్పవాడు అనుకుంటాను, లేని పక్షంలో నా దేవుడు గొప్పవాడని చెప్పి ఒక సవాలు విసిరేటువంటి ప్రవక్తగా అతను నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక్కడే ఉన్నాడు, ఒక సవాలుతో ఉన్నాడు. అలాగే నువ్వు ఉంటున్న గ్రామంలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, నీ కుటుంబంలో రక్షణ పొందిన వాళ్ళు నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు పనిచేసిన ప్రాంతంలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, నీ స్నేహితుల మధ్యలో నువ్వు ఒక్కడవే దేవుడు నమ్ముకున్న వాడు ఉన్నావు, అయినప్పుడు కూడా ఒకటే, దేవుడు నీ పక్షంలో ఉండగా విరోధి నీకు ఎవడం లేడు. వారి మధ్యలోనే దేవుడి మాటకి లోబడి దేవుడు నమ్మకంగా నిలబడి ఉన్నట్లయితే ప్రభు యేసు క్రీస్తు వారు నీ పక్షా నుండి నీకు విజయాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆ బయల ప్రవక్తలందరూ ప్రార్థన చేస్తారు, బయలా బయలా బయలా, దీన్ని దహించు దీన్ని దహించు, మాకు సహాయం చేయని పొద్దు నుంచి సాయంకాలగా ప్రార్థన చేస్తే ఆ యొక్క దహన బలి దహనించలేదు. కానీ యేసుక్రీస్తు నామంలో ఏలియా చిన్న ప్రార్థన చేయగా ఆకాశంలో నుంచి ఆ పరమమండలంలో నుంచి అగ్ని జరజరా అంటూ వచ్చి ఆ యొక్క అగ్ని ఆ యొక్క దహన బలిని దహించినట్లుగా మనం చూస్తున్నాం. అన్య జనాంగాలు 100 మంది 1000 మంది ఎంతమంది అయినప్పుడు కూడా 100 ప్రార్థనలు చేసినప్పుడు కూడా వారికి జవాబు రాలేదు. కానీ ఏ చిన్న ప్రార్థన చేస్తే దేవుడు అతనికి జవాబు ఇచ్చాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ మరణకరమైన సవాల్లో కూడా ఏలియాని దేవుడు ఘనపరిచాడు. 2వదిగా ఆయన ఎక్కడ కూడా ఆయన సిగ్గుపరచబడనివ్వలేదు. అంతమంది ఉన్నప్పుడు కూడా 850 మంది బయల ప్రవక్తల మధ్యలో ఒక సవాలుగా నిలబడినప్పుడు ఆయన వారికి అవమానం తీసుకురానివ్వలేదు, ఒక్కడే నిలబడగలిగాడు. అలాగే నీవు కూడా నీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఒక్కడే ఉన్నావేమో, నీకు ప్రార్థన నీకు ప్రార్థన సపోర్ట్ చేసేవారు లేరేమో, లేదా నీకు సహాయం చేసేవారు లేరేమో, నీకు సలహాలు ఇచ్చేవారు లేరేమో, నేను కష్టాల్లో ఆదరించేవారు లేరేమో, నేను వేదనలో ప్రతికూల పరిస్థితుల్లో భుజం తట్టేవారు లేరేమో. ఇదిగో దేవుడు నీ పక్షాన ఉండి నీకు ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా అతను మరణాపేక్ష గలవాడే. ఒక బదరి వృక్షం కింద
వెళ్ళి ఉన్నప్పుడు దేవుడు అతని రొట్టె ముక్క ఇచ్చి అతను బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క స్త్రీ అంటది, ఇదిగో రే రేపు ఈనాడికి నీవు మరణిస్తావు అని చెప్పి ఎప్పుడైతే కౌరు పంపిస్తుందో ఏలియా భయపడిపోయి బదరి వృక్షం కింద కూర్చుంటాడు. వెళ్ళిపోయి మరణాపేక్ష గలవాడే వెళ్ళి ఉన్నప్పుడు దేవుడు ఆహారాన్ని దీన్ని పంపించి దేవదూత ద్వారా దేవుడు అతను బలపరిచి నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా ఎన్ని సవాళ్ళు వచ్చినప్పుడు కూడా, ఒకవేళ ఆహారము బలము లేక ఉన్నామేమో, దేవుడి మాట ద్వారానే నీకు బలము, దేవుడి మాట ద్వారా నీకు ఆదరణ, దేవుడి వాక్యము ద్వారానే నీకు సంతోషము సమాధానము. ఆ వాక్యం అనే ఆహారం తీసుకున్నట్లయితే మూడవదిగా నీకు శక్తికి మించిన ప్రయాణం దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. నీ శక్తి కొంచెమే అనుకోవచ్చు, అయ్యో నీ పరిచర్య చేయగలుగుతానా, ఇంత పరిచర్య నీ ముందు కొనసాగాలనా అని అనుకోవచ్చు. కానీ శక్తికి మించిన పరిచర్య ప్రభువైన యేసుక్రీస్తు వారు యోగల దేవుడు. ఎందుకంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జనాంగం అయి ఉన్నావు కాబట్టి. ఈ మూడు విషయాలు దేవుడు అతని జీవితంలో జరిగించడానికి గల కారణాలు నేను మూడు చెప్పి ముగిస్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథము 33 18-19 వచనాలు. వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును, కరువులలో వారిని సజీవులుగా కాపాడుగను, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నది. ఒకటి, ఆ ఏలియా కరువుల్లో కాపాడబడిన కారణం ఏంటంటే, ఆ మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడకు గల కారణం ఏంటంటే, దేవుని యొక్క దృష్టి అంట ఏలియా మీద ఉంది. ఏలియాకి దేవుడు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కరువులలోంచి, ఆ మరణకర పరిస్థితుల్లోంచి దేవుడు ఆ ఏలియాన్ని విడిపించినట్లుగా, ఆ ఏలియా ప్రవక్తని తప్పించినట్లుగా, చిన్న ప్రార్థన ద్వారా గొప్ప కార్యము జరిగించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ. ఒకటి, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తిని దేవుడు అన్నట్టు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లేనన్నడు లజ్జింపకపోవును, ఈ దీనుడు మొరబెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించెను, యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. ఏలియా ఆ కరువు సమయాల్లో, ఆ యుద్ధ సమయాల్లో దేవుడి వైపు చూశాడంట. ఎటువైపు చూడాల, 850 బయల ప్రవక్తులు అక్కడ ఉన్నప్పుడు ఆ మనుషుల వైపు చూసి భయపడలా, తన జ్ఞానాన్ని బట్టి భయపడలా, తన శక్తిని బట్టి భయపడాల, అయ్యో నా వల్ల ఏమవుతుంది అని అనుకోలేదు. అతడు దేవుని తట్టు చూశాడు కాబట్టి అది ఎంత మాత్రం కూడా అవమానించపరచబడలేదు, అవమానంలోకి అతను వెళ్ళలేదు. అంతేకాకుండా దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి వచ్చిన శ్రమ ఏదైతే ఉన్నదో, అక్కడ శ్రమ ఏంటంటే యెజెబెలు చంపేస్తానని చెప్పి అతనికి ఒక వార్త పంపిస్తుంది. ఆ శ్రమలో నుంచి దేవుడు అతన్ని తప్పించినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆయన ఎందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించినట్లుగా, ఏలియాకి దూత దేవుడు తోడుగా ఉంచి ఆ ఆహారం లేని సమయాల్లో, మరణాపేక్ష గలవాడే ఉన్న సమయాల్లో తన ప్రాణానికి ఆదరణ ఇవ్వడమే కాకుండా రొట్టెనిచ్చి ఆ ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళడానికి, తన శక్తి మించిన పని చేయడానికి దేవుడు తన దేవతను పంపించాడు. గల కారణం ఏంటంటే దేవుని తట్టు అతను చూచేవాడిగా ఉన్నాడు. యెషయా 45:22 ఆయన ఎక్కడ కూడా అవమానపరిచే దేవుడు కాదు. భూదిగంతుల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడు అంటున్నాడు. ఆయన వైపు చూసి నువ్వు రక్షణ పొందినట్లయితే, నువ్వు రక్షకుడుగా ఆయన అంగీకరించినట్లయితే, ఆయన వైపు చూసినట్లయితే, ఇది ఆయన నిన్ను విమోచించేవాడిగా ఉన్నాడు, నిన్ను కాపాడేవారిగా ఉన్నారు, నిన్ను విడిపించేవారిగా ఉన్నారు. కరువుల్లో, మరణంలో, ప్రతికూలమైన సవాళ్ళులలో, ఒకవేళ నీ జీవితంలో అనేక సవాళ్ళు ఎదురు అవుతున్నాయేమో, నేను జయించినని చెప్పి అనుకుంటున్నామేమో, నిశ్చయంగా ఏలియానికి ఇచ్చిన విజయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చేవారిగా ఉన్నారు. మూడవదిగా నువ్వు చూసుకున్నట్లయితే దేవుని కొరకు కనిపెట్టుకునేవారు ఆయన సిగ్గును అందనివ్వడు. 25:3 కీర్తన గ్రంథం 25:3 నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడు సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఏలియా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము.
27:14 కూడా అతను ధైర్యం కలిగి నిబ్రం కలిగి మూడోదిగా అతను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి దేవుని వైపు చూశాడు, దేవుని తట్టు చూశాడు, ఆయన భయభక్తులు కలిగి జీవించాడు. మూడోదిగా దేవుని కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు, ఆయన చేసే అద్భుతం కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు, ఆయన చేసే మేలు కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు. బయల ప్రవక్తల్ని ఆ యొక్క ఆ ఎద్దును సంహరించడానికి కనిపెట్టి దేవుసంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అతను చేయని కారణం ఏంటంటే అతడు ధైర్యం కలిగి ఉన్నాడు, ఆ శ్రమంలో నిబ్రం కలిగి ఉన్నాడు. కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగినట్లయితే ఆయన జనాంగమైన నిన్ను నిత్యంగా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన రాజ్యాన్ని ఆయన రీతిని నువ్వు వెతికినట్లయితే నిత్యంగా నీకు ఏమి కావాలో అవన్నీ అనుగ్రహించగల సమర్థుడు. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపను గూర్చి చింతింపకుడి, రేపు దినమును దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటిది ఆనాటికే మీకు చాలని అంటున్నాడు. ఆకాశ పక్షులు అవి విత్తవు కొయ్యవు, అయినా వాటిని పోషిస్తున్న దేవుణ్ణి మిమ్మల్ని పోషించగల సమర్థుడిని శక్తిమంతుడు అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు లైవ్ గారి మీద మాట్లాడుతున్నాడు. నా జల్లికి అన్నడు సిగ్గుపరచబడరు అని చెప్పిన రీతిగా ఆయన భయభక్తులు కలిగి ఆయన తట్టు చూస్తూ ఆయన కొర కనిపెట్టుకుని నిబ్బరం కలిగి ధైర్యముగా నువ్వు ఆయన సన్నిధిలో ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసినట్లయితే, ఆయన రాకడ కొరకు ఎదురు చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విషయాల్లో కూడా నేను సిగ్గుపరిచే దేవుడు కాదు. నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ భర్త విషయంలో, నీ సమస్య విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను తలగా నియమించే దేవుడు, తోకగా ఎక్కడ కూడా నియమించే దేవుడు కానే కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒక అవమానాలతో ఉన్నావా, నిందలతో ఉన్నావా, భయంకర మాంతిక తాంతిక చెల్లంగి ద్రాత్వ శక్తిలో పీడింపబడుతూ ఎక్కడి వెళ్ళాలో తెలియక ఒకవేళ ఉన్నామేమో, ఇదిగో ఆయన తట్టు నువ్వు చూసినలా నిశ్చయముగా ఆయన ఆశీర్వదించి నిన్ను నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు. అటు దయా కనికరం కృప వాత్సల్యత మీకు తోడే ఉండి నడిపించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు తండ్రి. స్తోత్రములాయన అయ్యా తండ్రి, ఈరోజు మీరు నా తండ్రి నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపరచబడరు అని నా తండ్రి మీరు మాట్లాడారు తండ్రి. వందనాలు తండ్రి. ఏలి అన్న తండ్రి కరువులలోనాయన నువ్వు సిగ్గుపరచబడలేదు. అలాగే నా తండ్రి బయల ప్రవక్త ఎదుట నా సవాలుగా ఉన్నప్పుడు అయ్యా ఎక్కడ నువ్వు సిగ్గుపరచబడలేదు. అంతేకాకుండా మరణాపేక్ష గలవాడే అయ్యా పారిపోతున్న సమయంలో కూడా తండ్రి నీవు ఆహారం ఇచ్చిన ఆయన ప్రభా దేవదూతను నడిపించి అయ్యా తన బలపరిచి నడిపించిన దేవుడు నా తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు. మేలు పొందిన కారణం ఏంటంటే అతను నీ వైపు చూశాడు కాబట్టి నా తండ్రి. అయా నీలో కనిపెట్టు ఉన్నాడు కాబట్టి నా తండ్రి. తన హృదయం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి నీ నీతి నీ రాజ్యాన్ని వెతికినప్పుడు నా తండ్రి అయా ఎక్కడ కూడా అవమానపరిచే దేవుడు కాదని సిగ్గుపరిచే దేవుడు కాదని ఈరోజు ఏలియా ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే లైఫ్ లో చూస్తున్న ప్రతి వ్యక్తిని కూడా మీరు అయా జ్ఞాపకం చేసుకోండి. అయా వారు ఏ విషయాల్లో అవమానింపబడుతున్నారో, ఏ విషయాల్లో నిందలతో ఉన్నారో తండ్రి, సిగ్గుపరచబడి ఉన్నారో, అట్టి బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని మీ దేవతల వారిని పంపించిన తండ్రి నీ గొప్ప కార్యాలు ఏలియా పట్ల చేసిన అద్భుతాలు ఆశ్చర్య వాళ్ళ పట్ల కూడా జరిగించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుని బతిమలాడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్.